ఆదివారం రాత్రి వెళ్ళేసరికి మేరీ నా కోసం ఎదురు చూస్తూ ఉంది మనిషి చాలా ప్రశాంతంగా ఉంది ఆమె తల్లి కోసం వెతుకుతూ వెతుకుదామన్నాను హాస్టల్ పరిస్థితులలో ప్రయాణం చేయటం ఎంత సులభమో ఆమెకి చూపించాను ఆమెకి ఈ విధంగా ఎదగటం చాలా నచ్చింది ఆసక్తి కలిగింది తాము నివసించిన ప్లాట్స్ భవనం దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది ఐరిన్ ప్రక్క ఫ్లాట్లో కనిపించింది మాకు ఐరిన్ మంచం మీద పడుకొని ఉంది ఆమె మంచం పక్కనే ఆమె తల్లి కూర్చొని ఆ ఏడుస్తున్న బిడ్డను ఓదార్చాలని ప్రయత్నిస్తుంది ఐరిన్కి తల్లి కనపడకపోవడంతో ఏడుస్తూనే ఉంది మొదట ఆ తల్లి మేరీ కూడా చనిపోయింది అని అనుకుంది కానీ ఆమె చనిపోలేదని తెలుసుకున్నాక ఐరిన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె బ్రతికే ఉంటుందని అర్థమయ్యాక ఆ తల్లి మనసు కుదుటపడింది వాళ్ళ ముగ్గురిని మాట్లాడుకుంటూ ఉండమని నేను మళ్ళీ అక్కడికి వస్తానని చెప్పి ఆసుపత్రికి తిరిగి వచ్చాను జిమ్ అతని సహచరులు తాము అనుసరిస్తున్న పద్ధతులను రాసుకుంటున్నారు మేరీ ఆమె తల్లి ఆమె చెల్లి ఐరిన్ అక్కడికి వచ్చారు ఆచార్య గారు నాకు ఎలా వెంట ఉండి సహాయం చేశారో అదే విధంగా వాళ్ళకి సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఆ రాత్రంగా గడి ఆ రాత్రంతా గడిపేశాను ఆ తల్లి బాగా పరిణితి చెందిన వ్యక్తి కాదు ఒక హాస్టల్ సహాయకుడు చెప్పాడు నాకు చనిపోయాక ఆమె తన ఇతిరిక్ శరీరం నుంచి విడిపడేలా సంకల్పింప చేయడానికి రెండు రోజులు పట్టిందని అప్పటికి కానీ ఆమెకి తన కుటుంబంతో లింకు తెగిపోలేదని రాత్రిళ్ళు వాళ్లను కలుసుకోవచ్చునని అర్థం కాలేదని అర్థమయ్యేసరికి ఆమెకు మరింత సంతోషం వేసిందని అన్ని చెప్పాడు కొంతకాలం పాటు ఆమె మొదటి హాస్టల్ తలంలో చాలా సంతృప్తిగా ఉంటుందేమో నా శరీరంలోకి తిరిగి రాబోయే ముందు నేను చేసిన చివరి పని ఏంటంటే సంకల్ప సంకల్పశక్తినంతా ఉపయోగించి ఐరిన్ మనస్సును ప్రభావితం చేశాను ఆమెకు నిద్రలో ఏమేం చెప్పటం జరిగిందో దానిలో కొంచెమైనా నిద్ర లేచాక ఆమెను గుర్తుండాలి ఆమెకి గుర్తుండాలి ఇంకొక చాప్టర్ స్టార్ట్ చేస్తాము ఇది మనోమయ ప్రపంచం సరిగ్గా పదకొండు కొట్టేసరికి ఆచార్య గారు వచ్చారు ఆయన చాలా టంచనుగా వస్తారని నాకు తెలుసు మొట్టమొదటిగా గత వారం రోజులుగా నా అనుభవాల గురించి నేను ఏమేం రాశానో దాని గురించి అడిగారు వచ్చి రాగానే నేను చేసిన ప్రయత్నాలకు ఆయన ముఖంలో ఎంతో మెప్పు కనిపించింది చదవటం అంతా అయ్యాక ఆయన అన్నారు గత ఏడు రాత్రులుగా నువ్వు చేసిన కృషికి నిన్ను నిజంగా మెచ్చుకుంటున్నాను ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వకుండానే నీ అంతటా నిన్నే స్వతంత్రంగా పనిచేసుకోమని వదిలేశాను అలా నిన్ను వదిలేయడం అందులోనూ ఆ దశలో జూదంలో పందెం కాయడం లాంటిది ఫలితం ఎలాంటిదైనా ఉండవచ్చు కానీ నీ కృషి ఫలితాలను బట్టి చూస్తే నా అంచనా తప్పు కాదని రుజువైంది కొద్దిగా బాధ్యత వహించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను అనుకున్నాను నేను అనుకునే తప్పు కాలేదు నీకు తర్ఫీదు నిచ్చింది చాలా కొద్ది సమయం మాత్రమే అయినా బాగా చేశావు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మనం మొదటిసారిగా కలిసినప్పుడు నువ్వు చాలా దుఃఖంలో ఉన్నట్లు కనబడ్డావు నీ దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి నేను ఒక పనిముట్టుగా ఉపయోగపడినందుకే నాకు సంతోషంగా ఉంది గత సోమవారం రాత్రి నీకు వచ్చిన అనుభవాల గురించి వ్యాఖ్యానించుకోవాల్సిందేమీ లేదు ఆస్ట్రయల్ ప్రపంచంలో శాశ్వతంగా ఉండే వాళ్ళు తరచూ ఒక రంగుల సినిమాను ఉపయోగించుకుంటూ ఉంటారు తమకు నచ్చిన కొన్ని ప్రదేశాలను తమ ఫ్రెండ్స్కి చూపించాలనుకున్నప్పుడల్లా తమ జ్ఞాపక శక్తి మీద అవసరమైన భారం వేయకుండా ఒక ఫోటో ఫిల్మ్ యొక్క హాస్టల్ ప్రతిరూపాన్ని ఉపయోగించుకోవడం చాలా సులభమైన పద్ధతి అయితే దానిని ఆపరేట్ చేసే వ్యక్తి తనతో పాటు ఆ టెక్నికల్ పరిజ్ఞానాన్ని తెచ్చుకున్నట్లయితే భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందో హాస్టల్ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది ఇప్పటికీ నీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను చార్లెస్ కొంతకాలం వరకు తాను ఇప్పుడున్న హాస్టల్ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డాడో ఇక బుధవారం నాటి రాత్రి నీకు వచ్చిన అనుభవం నీకు గుర్తున్నదంతా కలిపి ఒక పీడ కళలాగా రూపుదాల్చింది నీ డాఫ్నీని అడిగేసావు అడిగేశావు కదా ఆమె నీ కళలో పాలు పంచుకుందేమోనని తాను నీకు చెప్పింది నీ కళలోకి తనకు తెలిసినంతవరకు రాలే రాలేద రానే లేదని ఆమె చెప్పింది కరెక్టే ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో ఆమె జీవితంలో తానేం చేసిందో మర్చిపోయే విధంగా చైతన్యాన్ని కోల్పోయే సమయమే ఉండదు ఆ నీ అనుభవం నీకు అర్థమయ్యేలా చేయాలంటే గతంలో మనం మాట్లాడుకున్నది గుర్తు తెచ్చుకో అప్పుడు నీకు నేను చెప్పాను పరమ గురువులు లేదా మాస్టర్స్ శిష్యులకు కొన్ని పరిస్థితులలో బోధ చేస్తారని ఆ శిష్యుల పని ఏమిటో నీకు టూకీగా చెబుతాను శిష్యులలో రెండు గ్రేడ్లు వాళ్ళు ఉంటారు ఒకరిని పరీక్ష కాలంలో ఉన్న ఉంటారు రెండవ స్థాయి వారు శిష్యులుగా అంగీకరింపబడిన వాళ్ళు ఈ రెండు కోవల వారి మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఒక గురువు ఒక వ్యక్తిని తన శిష్యునిగా ఒకసారి అంగీకరించినట్లయితే ఆ శిష్యుడు ఆయనకు శాశ్వతంగా శిష్యుడై అతని మనిషిగా ఉంటాడు అతనిని ఆ గురువు ఆ పని కోసం ఆ ఒక్క జన్మలోనే కాదు మరణానంతరము ఆ తర్వాత రాబోయే జన్మలలో కూడా ఉపయోగిస్తాడు పరీక్షా కాలంలో ఉన్న శిష్యుడు అదే స్థితిలో అనేక జన్మల పాటు పరీక్షించబడతాడు ఆ తర్వాతే ఆ గురువుకి అతను చాలా సన్నిహితుడవుతాడు ఆ గురువు అతన్ని తన శిష్యునిగా అంగీకరిస్తాడు ఏ సమయంలోనూ ఏ దశలోనూ బలవంత పెట్టడ అనేది ఉండనే ఉండదు ఎందుకంటే ఒక ఆత్మ ఎదుగుదల ఏర్పడే క్షణంలో తన పనులిక పనులకిక తానే బాధ్యుడవుతాడు కనుక సంకల్ప స్వేచ్ఛ ఇవ్వబడినా సంకల్ప స్వేచ్ఛకు భంగం కలిగించే అధికారం ఎంతటి పరమ గురువులకు కూడా లేదు అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక మనిషిని ఈ పరమ గురువులు ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ మనిషిని తనలో నుంచి భయం అనే దానిని పూర్తిగా ప్రళదోలినట్లు ఆ కార్యం కోసం తనను తాను త్యాగం చేసుకోవడానికి అన్ని వేళలా సిద్ధంగానూ సుముఖంగాను ఉన్నట్లు రుజువు చేసుకోవాలి ఆ శిష్యుడు ఐదు హాస్టల్ పరీక్షలలో నెగ్గడం అవసరం ఈ ఐదు పరీక్షలను అతను సాధారణంగా కళల రూపంలో కానీ పీడకళల రూపంలో కానీ గుర్తుపెట్టుకుంటాడు నీకు ఒక విషయం చెప్పడానికి నాకు అధికారం ఇవ్వబడింది అదేమిటంటే హాస్టల్ తలంలోని పరిస్థితులను తెలిసి చే చేసుకోవటం అర్థం చేసుకోవటంలో ఉండే ఇబ్బందులను అధిగమించాలని నువ్వు నిశ్చయించుకున్నావని పరమ గురువులలో ఒకరు గమనించారు ఆ పరమ గురువు వైట్ బ్రదర్హుడ్ సంప్రదాయానికి చెందినవారు అందులోనే సేవ చేసే అవకాశం పరిపక్వ సమయంలో నీకు రావచ్చు అంటే నిన్ను బహుశా శిష్యునిగా తీసుకుంటారన్నమాట బుధవారం నాటి రాత్రి నీకు వచ్చిన కళ నిజానికి ఒక హాస్టల్ పరీక్ష ఆ పరీక్షలు నువ్వు చక్కగా నెగ్గావు నీకు ఆ కళలో కనబడిన గొరిల్లా లాంటి జీవి నిజానికి ఆ పరమ గురువు సృష్టించిన ఆలోచన రూపం ఆ జీవిని చూసి నువ్వు భయపడ్డావన్నది స్పష్టమైన నిన్ను నువ్వు మర్చిపోయి డాఫ్నీని కాపాడటం కోసం అవసరమైతే అంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయావు నీకు నిజమైన డాఫ్నీగా కనిపించిన రూపం కేవలం ఒక ఆలోచన రూపం మాత్రమే ఆమెను కాపాడే ప్రయత్నం నువ్వు చేయకపోయి ఉన్నట్లయితే మరో అడుగు ముందుగా నువ్వు నీ శరీరంలోకి తిరిగి వచ్చేసి ఉండేవాడివి పీడకలలాగే అది నీకు గుర్తుండిపోయేది అయితే అదే గనుక జరిగి ఉంటే పరీక్షలు నువ్వు ఫెయిల్ అయి ఉండేవాడివి నిన్ను గమనిస్తున్న ఆ పరమ గురువుకు ఆయన అనుకున్న పనికి నువ్వు తగిన వాడివి కావని అవసరమైనంతగా ఎదగలేదని రుజువు చేసి ఉండేవాడివి రాబోయే కొన్ని సంవత్సరాలలో నీకు మరిన్ని కళలు గుర్తుంటాయి అవి ఎక్కువగా హాస్టల్ పరీక్షలై ఉంటాయి ఆ పరీక్షలన్నింటిలోనూ నువ్వు ఉత్తీర్ణుడవైతేనే నిన్ను ఏ పనికి ఉపయోగించాలనుకుంటున్నారో దానికి అర్హత పొందుతావు ఒక వ్యక్తిగా ఇటువంటి వాటి గురించి నీకు తెలిసింది చాలా తక్కువ అయితే నీ అసలు తత్వమైన ఆత్మ మూలాత్మకు మాత్రం బాగా తెలుసు ఏం జరుగుతుందో అది పై స్థాయికి వెళ్ళాలి మానవ జాతికి సహాయపడాలి అన్న పట్టుదలలో ఉన్నది అని నాకు తెలిసింది నేను బోధించిన విషయం పట్ల నువ్వు ఆసక్తి చూపించావు కాబట్టి నువ్వు సాధించవలసిన దానిని గురించి నీకు ఒక రఫ్ ఐడియా ఇస్తాను అప్పుడు నువ్వు ఈ ప్రత్యేకమైన కార్యానికి అర్హత సాధించవచ్చు హాస్టల్ ప్రపంచంలోని అన్ని తలాలలో గబగబా చక్కగా తిరగటం నేర్చుకోవాలి నువ్వు తక్కువ స్థాయి ఆస్ట్రల్ జీవుల గురించి అంటే ఎతిరిక్ శరీరాలతో ఉండే జీవులతో సహా సముద్రం అడుగున ఎలిమెంటల్స్ని చూసావు కదా అటువంటి వాటి గురించి కూడా అన్నమాట నువ్వు సమస్తము తెలుసుకోవాలి తగిన శిక్షణ కూడా పొందాలి అప్పుడే అటువంటి జీవుల కళ్ళల్లో ఉండే వశీకరణ ప్రభావానికి నువ్వు లోను కాకుండా ఉండగలుగుతావు అగ్ని పరీక్ష ఉంటుంది భయంకరమైన దావానలం గుండా నిర్భయంగా నింపాదిగా నడిచి వెళ్ళాలి వినడానికి ఇది చాలా సులభంగా ఉన్నట్లు అనిపిస్తుంది అయితే చేసేటప్పుడు తేలికగా ఉండదు భౌతికమైన మంటలలోంచి నడిచేటప్పుడు భౌతిక శరీరం ఎలాగైతే విపరీతంగా వేడెక్కుతుందో అలాగే ఈ దావానలం లోంచి నడిచేటప్పుడు నీ ఆస్టల్ శరీరం విపరీతమైన వేడికి గురి అవుతుంది అది నిన్నో భయపెట్టవచ్చు ఆ మంటలలోంచి నడిస్తే నువ్వు కాలి నాశనం అయిపోతావేమోనని నీకు అనిపించవచ్చు ఎందుకంటే నువ్వు ఆస్టల్ శరీరంలో ఉన్నావు కాబట్టి ఆ మంటల వల్ల నీకు ఎలాంటి హాని జరగదని నువ్వు ఒక్కసారి గ్రహించేశావంటే ఆ మంటలలోంచి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు పరీక్షలో గెలుస్తావు నీటి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి ఆ పరీక్షలో ఎంతెంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారో చూస్తే ఆశ్చర్యపోతావు ఊపిరాడటం లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి అదంతా వాళ్ళ ఊహే అయితే ఆ ఊహ వల్ల భయం కలుగుతుంది వాళ్ళకి ఆ భయం ఎప్పుడైతే కలుగుతుందో ఎవరో తరిమినట్లు శరీరాలలోకి తిరిగి వెళ్ళిపోయి మేలుకుంటారు వాళ్ళు ఏదో పీడకలు వచ్చినట్లుగా అనిపిస్తుంది వాళ్లకు నీ పట్ల ఏ పరమ గురువుకైతే ఆసక్తి కలిగిందో ఆయన్ని నువ్వు సంతృప్తి పరచాలి చనిపోయి వచ్చి హాస్టల్ ప్రపంచంలో శాశ్వత నివాసిగా ఉండేవానికి నిద్ర సమయంలో హాస్టల్ ప్రపంచంలో తిరుగుదామని వచ్చిన వానికి మధ్య తేడా చెప్పగలగాలి దేవా పరిణామ క్రమంలో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి అవసరమైన సానుభూతిపరమైన అవగాహన నీలో పెంపొందించుకున్నట్లు నువ్వు రుజువు చేయాలి ఈ పనిలో వాళ్ళ సహకారం తరచూ అవసరమవుతూ ఉంటుంది ఒక మనిషికి అతని ఆలోచన రూపానికి మధ్య తేడా చెప్పగలగాలి నువ్వు ఎందుకంటే ఆ పరమ గురువు తాను ఏ ఆస్ట్ర తలంలో ఉన్న వ్యక్తి ద్వారా ఒక సందేశాన్ని పంపాలనుకుంటున్నారనుకో ఆ పరమ గురువు పట్ల వ్యతిరేక భావం ఉన్న మరో జీవి నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో నువ్వు ఏ వ్యక్తి కోసమైతే సందేశాన్ని మోసుకెళ్తున్నావో ఆ వ్యక్తి ఆకృతి ధరించి నీకు ఎదురు అవుతాడు అతనే ఇతనని ఇతనే అసలు వ్యక్తి అనుకుని ఆ సందేశాన్ని ఆ వ్యక్తికి అందజేస్తావు దానివల్ల ఆ సమయంలో ఆ పరమ గురువు ఏ కార్యాన్నైతే చేస్తున్నాడు అందులో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు అలా ఒకరి వేషం మరొకరు వేసుకు రావటం హాస్టల్ ప్రపంచంలో పరిపాటి